టాలీవుడ్లో రాజమౌళి సినిమాలంటే జనాల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జక్కన్న సినిమాలు ఎప్పటి వరకు లెక్క తప్పలేదు. ఆలస్యం అవుతాయనే టాక్ మినహా ఏ ఇబ్బంది లేదు ఆయన సినిమాలకు. మొదటి సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు అసలు ఫ్లాప్ అనే మాట తెలియని డైరెక్టర్ ఆయన. ఇక్కడి వరకు సూపర్ డూపర్ కానీ జనాలకు ఓ రేంజ్లో మండిపోతుంది. ఇప్పుడు నీకో దండం, మా హీరోలతో సినిమాలు చేయకు బాబు అంటూ వేడుకునే పరిస్థితి వచ్చింది ఫ్యాన్స్కి. రాజమౌళితో సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత హీరోలు చేసే సినిమాలు ఫ్లాప్ అవుతాయి. దారుణంగా ఫ్లాప్. సినిమా కథ ఎంత బాగా రాసుకున్నా, ఏ హీరోని ఎంపిక చేసుకున్నా విజయం మాత్రం వరించే ఛాన్స్ దరిదాపుల్లో కూడా కనబడడం లేదు. ఇప్పుడు దేవర పరిస్థితి కూడా అదే అంటున్నారు జనాలు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ దేవర సినిమా పూర్తి చేశాడు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు, రోజులు గంటలు లెక్క పెట్టారు జనాలు. సినిమా విడుదల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు ఫ్యాన్స్. తీరా చూస్తే సినిమా దారుణంగా ఉందనే టాక్ వస్తుంది. సినిమాలో పెద్దగా ఆకట్టుకునేవి ఏమీ లేవని పెదవి విరుస్తున్నారు. సినిమా చూడకముందే బయటకు వచ్చేస్తున్నారు కొందరు. దీంతో రాజమౌళి సెంటిమెంట్ని తప్పించడం ఎవరి తరం కాదంటున్నారు జనాలు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య ఫ్లాప్తో రామ్ చరణ్ బయటపడ్డాడు. ఇప్పుడు ఎన్టీఆర్కు కీలకమైన దేవర దెబ్బ కొట్టింది. దేవర సినిమాపై ఉన్న అంచనాలకు సినిమాలో చూపించిన దానికి ఏం మాత్రం సంబంధం లేదని టైం తీసుకుని కూడా నాశనం చేశారంటూ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు.